नमस्ते शिवार्चना प्रत्येक कार्यक्रम के स्वागत मन तो स्टूडियो प्रमुख सिंगर्स श्रुति किरण अदे विधा लक्ष्मी भारती गार वारो माला प्रयत्न चाहे हाई अंडी हाई अंडी ओके फस्ट भारती गारे चपंडी ना पेर लक्ष्मी भारती अंडी हैदराबाद उठाने నేను జాబ్ చేస్తూ కూడా సంగీతం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ తో సంగీతం నేర్చుకుంటున్నాను మా గురుగారు పేరు శివ గారు ఇక్కడ హైదరాబాద్ లో నేర్చుకుంటున్నాను చిన్నప్పటి నుంచి నాకు సంగీతం పట్ల ఉన్న ఇష్టాన్ని గమనించి మా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ప్రోత్సహిస్తున్నారు అదే విధంగా ఈ రోజు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన స్టూడియో ఎన్ న్యూస్ వారికి ధన్యవాదములు ఓకే శృతి కిరణ్ గారు మీరు నమస్కారమండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శుభ దినాన ఈ స్టూడియో ఇంటికి రావడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది నేను ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా పాడడం జరిగింది పాకశాల అనే సినిమా నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చానండి 2016 లో రిలీజ్ అయింది అది కానీ చిన్నప్పటి నుంచి పాడుతున్నాను మా గురుగారు రామాచారి గారు లైట్ మ్యూజిక్ ఇప్పుడు కర్ణాటక సంగీతం శ్రీనిధి తిరుమల గారు దగ్గర నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు రీసెంట్గా అమితాబ్ బచ్చన్ అనే మూవీ టైం పాస్ అనే మూవీ వీటిల్లో పాడుతున్నాను ఓకే ఓకే భారతి గారు ముందుగా ఇవాళ ఎలాగ మహాశివరాత్రి కాబట్టి ఆ శివునికి సంబంధించిన ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం తప్పకుండా అండి ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమవో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమహో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమవో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమహో రుద్రాయ నాట్యముద్రాయ వేదభద్రాయ నమవో ఈశాయ సర్వేశాయ నాగభూషణాయ నమహో రుద్రాయ నాట్యముద్రాయ వేదభద్రాయ నమో ఈశాయ సర్వేశాయ నాగభూషణాయ నమహో తేజాయ దివ్య తేజాయ విశ్వభోజాయ నమో యోగాయ యోగశ్రేష్టాయ యోగదాయకాయ నమహో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమహో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమహో శివతాండవాయ నమహో శివతాండవాయ నమహో ఓకే భారతి గారు చాలా చక్కగా పాడారు ధన్యవాదములు అండి ఓకే శృతి కిరణ్ గారు మీరు ఒక శివునికి సంబంధించిన పాట అయితే బాగుంటుంది శివుని కంటే ముందు మనం గణపతిని పూజిస్తాము ఓకే ఎందుకంటే గణపతి ముందు ప్రతిదానికి ఆయన దేవుళ్ళకి ముందు ఆయన్నే పూజిస్తారు సో మనం పాడేటప్పుడు కూడా ఆయన్నే పూజించి ఆయన తనయుడు కాబట్టి ఇంకా ఆనందిస్తాడు శివుడు తప్పకుండా సో మహాగణపతి అని దాంతో మొదలు పెడతాం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి మహాదేవసుతం మహాదేవసుతం గురు గోహనుతం మహాదేవసుతం గురు గోహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామీ
ఓకే శృతి కిరణ్ గారు చాలా చక్కగా పడే స్టార్టింగ్ వినాయకుని పూజతో అన్నట్టు ఏ శుభకార్యం జరిగినా మనం వినాయకుని పూజిస్తాం కాబట్టి ఆ విధంగా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మరొక సాంగ్ మీ దారని. ఈ ఇటీవల కాలంలో మనకి మంగ్లి తెలుసు కదా, అవును చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. ఆవిడ స్టార్టింగ్లో పాడిన ఒక పాట శివుడి మీద, ఆ పాటతోనే చాలా ఫేమస్ అయింది మంగ్లి. అవును ఈ పాట చేసిన ఆయన ఎస్కే బాజీ గారు అని, ఇప్పుడు బుల్లెట్ బండి పాట చేశారు కదా అదే కంపోజర్. సో ఆయన చాలా అద్భుతంగా స్వరపరిచారు ఈ పాట, అండ్ నాకు చాలా మనసుకి దగ్గరైన పాట. అది ఇప్పుడు మీకు పాడి వినిపించబోతుంది. తప్పకుండా. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డుబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠానగరలా నీ దాసి నోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మా రాజ రాజేశ్వర, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠానగరలాని దాసి నోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, పానకాయ కొట్టేరే, పాయసాలు వండేరే, పప్పు బెల్లం కలిపి పలారాలు పంచరే, గండా దీపాలు ఘనముగా వెలిగించరే, దండాలు పాపమని పప్పతులు పట్టేరే, లింగన రూపాయి తంబాన కోడేను కట్టిన వాడికి సుట్టానివే, తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వాడికి దిక్కు నువ్వేలే, యమలాడ రాజన్న, శ్రీశైల మల్లన్న, ఏ పేరుతో పిలిచిన గాని పలికేటి దేవుడవే, అడిగితే ఆడబిడ్డలనిచ్చి, కోరితే కొడుకులనిచ్చే, తీరు తీరు పూజల నుండే మా ఇంటి దేవుడవే, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠానగరలాని దాసి నోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మా రాజ రాజేశ్వర, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను కాసే జంగముడా, కంఠానగరలాని దాసి నోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. చాలా చక్కగా, అసలు మామూలుగా కాదు స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేయడం కూడా హై పిచ్లో స్టార్ట్ చేసేసారు. అంటే మీరు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి, నేర్చుకుంటున్నాను ఇంకా. ఓకే, ఇంకా కంటిన్యూగా నేర్చుకుంటున్నాను. ఓకే శృతి గారు, మహాశివరాత్రి రోజు కదా, దానికి సంబంధించి మీకు ఎంతవరకు తెలుసు, అంటే ఈరోజు ఉపవాసం ఉండడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే నా చిన్నప్పుడు మా బామ్మగారు, అంటే మేము మాది బీరంగూడ అండి, మా పేరెంట్స్ ఉండేది బీరంగూడ దగ్గర, అక్కడ 400 ఏళ్ల క్రితం ఉన్న శివాలయం ఉంది. ఆ శివాలయం అంటే ఇప్పుడు సినిమాల కోసం అక్కడ షూటింగ్లు అవన్నీ జరుగుతున్నాయి, కానీ చాలా శ్రేష్టమైన తీర్థం అది. అక్కడ శివరాత్రికి ఇప్పుడు చాలా రద్దీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొక్కుకుంటారు అక్కడ. సో మా బామ్మగారు కూడా అట్లానే మా ఇంటికి వచ్చి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని నైట్ అంతా కూడా పళ్ళు తింటూ, ఇంకా అప్పట్లో మనం ఈ దూరదర్శన్ ఛానల్లో వాటిలో శివుడి మీద సినిమాలు వస్తూ ఉండేవి, భూ కైలాస్ వస్తుంది అది, ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ నైట్ జాగరణ ఆటోమేటిక్గా అయిపోయేది ఆ సినిమాలు చూసి. అంటే మనం మామూలుగా ధ్యానం చేసేవాళ్ళంటే అంత చిన్న ఏజ్లో మనకి అవన్నీ ఉండవు.
సో ఆ సినిమాలు అవన్నీ మైథాలజీ అంతా చూస్తూ అలాగ శివరాత్రి వెళ్ళేది మాకు. సో మాకు ఏంటంటే యాక్చువల్గా దర్శనం వెళ్ళి రావడం రెండు సార్లు వెళ్ళడము డే అయిపోతుంది, చాలా రష్ ఉంటుంది. అండ్ అక్కడ జాతర కూడా పెడతారనమాట మా బీరంగూడ శివాలయంలో. సో చాలా బాగుంటుంది అక్కడ లొకేషన్ కానీ అక్కడ జాతర. అండ్ అక్కడ మాకు శివరాత్రి ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, నేను అక్కడ వెళ్ళి పాడుతూ ఉంటాను. సో అలాగా శివరాత్రి ప్రతిసారి నాకు ఆ దేవుడు శివరాత్రి రోజు పాడే అవకాశం ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఒక ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయింది, ఇప్పుడు ఈ టైంకి మీ దగ్గర స్టూడియోలో పాడుతున్నాను. సో ఆ దేవుడు ఎప్పుడు శివరాత్రి రోజు నన్ను బిజీగా పెడతారనమాట. ఓకే, మీరు పాటలు రాస్తూ ఉంటారని కూడా విన్నాము. అవునండి, రాస్తూ ఉంటారా? యా, నేను పాటలు రాస్తుంటాను, పాడుతుంటాను. బయట ఆల్బమ్ సాంగ్స్ అవన్నీ కూడా నేను రాసి పాడినవే రిలీజ్ అవుతుంటాయి. అలాగే మూవీస్కి కూడా రాస్తున్నాను ఇప్పుడు. అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు? అంటే స్టార్ట్ చేసాం. మన మూవీస్ ఎలా ఉంటాయంటే మనం చెప్పలేం ఎప్పుడు రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయ్యేంత వరకు మన పేరు పెట్టుకోవడానికి ఉండదు. అవును. సో రాస్తున్నా, ప్రస్తుతానికి మంచి అవకాశాలు వచ్చి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా రాస్తున్నాను. అవి రిలీజ్ అయితే కానీ నేను చెప్పలేను, అందుకు పేర్లు చెప్పలేకపోతున్నాను. అంటే ఆల్బమ్స్ రాసానన్నారు కదా, ఎన్ని చేస్తుంటారు? ఆల్మోస్ట్ నా వంటూ నేను రాసి పాడిన ఒక 10 పాటల వరకు ఉంటాయి. ఓకే, బయట వాళ్ళకి రాసినవి కూడా ఒక అవి కూడా ఒక 10-15 ఉంటాయి. ఓకే, 10 వరకు రాసుంటారు ఇప్పుడు? 10-15 అంటే అసలు రాసినవి చాలా, అందులో రిలీజ్ అయినవి ఇవి. ఓకే ఓకే, చాలా రాస్తాం. పాటలు రాయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో పాటలు రాయడం పాటలు పాడడం అలా కంటిన్యూస్ ప్రాసెస్. రోజు రికార్డింగ్స్ ఉంటాయి, రోజు పాడుతూనే ఉంటాం. కానీ అవి ఎన్ని రిలీజ్ అయ్యాయి అన్నది మన చేతిలో ఉండదు. సో అలాగా బయటకు వచ్చి కొంచెం బాగా బయటకు వచ్చినవి ఈ 15-20 అలా పాటలు అయితే పాడడం అయితే చాలా పాడడం చాలా పాడు. ఓకే ఓకే, భారతి గారు మీ విషయానికి వస్తే అంటే మీరు ఎక్కడైనా బయట పాడుతూ ఉంటారా? నేను 2019 నుంచి రవీంద్ర భారతి త్యాగరాయ గణసభల్లో కార్యక్రమాలు చేస్తుంటానండి. కానీ ఈ రోజు మాత్రం మొట్టమొదటిసారిగా స్టూడియోలో పాడుతుంది, ఇదే మొదటిసారి టీవీ కార్యక్రమం ద్వారా. అది శృతి గారి ద్వారా, సాయి గారి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు స్టూడియో అండ్ న్యూస్కి. ఓకే, ఏదో రకంగా బయటకు వస్తున్నారు. ఎస్ మేడం. ఓకే, 2019 నుంచి 2019 ఆ వెంటనే కరోనా వచ్చేసేయడం వల్ల మళ్ళీ ఈ మధ్య మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాము. రీసెంట్గానే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ 8th ఉంది, 10th అలా కంటిన్యూస్గా అలా వస్తూ ఉంటాయి ప్రోగ్రామ్. ఓకే, మరి ఇంకొక పాట పాడతారా? తప్పకుండా. ఓకే, స్టార్ట్ చేయండి. భో శంభో శివ శంభో స్వయంభో, భూ 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 శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక, గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమగమ భూత ప్రపంచరహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమగమ భూత ప్రపంచరహిత, నిజ పురనిహిత నితాంతానంత, నిజ పురనిహిత నితాంతానంత, ఆనంద అతిశయ అక్షయలింగ, నిజ పురనిహిత నితాంతానంత, ఆనంద అతిశయ అక్షయలింగ, భో శంభో శివ శంభో స్వయంభో,
భో శంభో శివ శంభో స్వయంభో దిమిత దిమిత దిమి దిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం దిమిత దిమిత దిమి దిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం మతంగ ముని వర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టిత వేషా నిచ్చ నిరంజన నిచ్చ నటేశ ఈశ సభేశ సర్వేషా భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో. ఓకే, భారతి గారు చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు మేడం. ఓకే ఓకే, శృతి గారు మీరు చాలా ఒక 10 వరకు ఆల్బమ్స్ చేశాను అన్నారు కదా, అంటే అవి నార్మల్ సాంగ్సా, దేవునికి సంబంధించిన అలా కూడా ఉన్నాయా? డివోషనల్ ఉన్నాయి. ఓకే, అండ్ నార్మల్ సాంగ్స్ కూడా. డివోషన్ అంటే ప్రత్యేకించి శివుడి మీదే అండి. శివుడి మీదే ఉంది. శివుడి మీదే ఉంది. భోలా శంకరుడు అని అది మధుర ఆడియోస్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, అది కాకుండా బయట జనరల్ గా లవ్ సాంగ్స్ అట్లా వాళ్ళు అంటే సిచ్యుయేషన్ బట్టి బేస్డ్ ఆన్ సాంగ్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళు మాకు ఇలాంటివి కావాలి అని అప్రోచ్ అవుతారు. సో దాని ప్రకారంగా రాసి పాడతారు. నేనే రాసి పాడతాను. మళ్ళీ ఈ సంక్రాంతి పాట, బతుకమ్మ పాట ఇలాగా ఫెస్టివల్స్కి కూడా పాటలు చేసాం. పాటలు చేసి పాడతాం. ఓకే, రాస్తూ ఉంటారు. ఓకే, మీరు శివుడి మీద కూడా రాశాను పాడానని అన్నారు కదా. శివుడి మీద పాట నేను రాయలేదు, పూర్ణాచారి గారు రాశారు. ఓకే, మన సవారి మూవీలో రాశారు ఆయన, ప్రేమ మూవీ ఆయన పూర్ణాచారి గారు రాశారు. స్వరకల్పన మళ్ళీ బాజీ గారు ఇందాక చెప్పిన ఆయనే స్వరకల్పన. ఓకే, పాడతారా పాట? షూర్. భోలా శంకరుడా భంబం బోలే, గుండె డప్పులురా ఢం ఢం ఢోలే, బూడిద సలుతరా లింగాకారా, నీలను పోస్తానురా నీల పూంకారా, ఉయ్యాల పల్లకి పాడెక్కిస్తావు, ఉన్నన్ని రోజులు వాటాడిస్తావు, పాముల చీమల దోస్తీ చేస్తావు, పాపము పండితే ఊపిరి ఊదేస్తావు. భోలా శంకరుడా భంభం భోలే, గుండే డప్పులురా ఢం ఢం ఢోలే, బూడిన సలుతరా లింగాకారా, నీలను పోస్తానురా నీల పూంకారా, ఉయ్యాల పల్లకి పాడెక్కిస్తావు, ఉన్నన్ని రోజులు వాటాడిస్తావు, పాముల చీమల దోస్తీ చేస్తావు, పాపము పండితే ఊపిరి ఊదేస్తావు. చాలా చాలా బాగుందండి, అసలు మామూలుగా లేదు సాంగ్ అయితే. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? ఇవేనా ఆల్బమ్స్ కానీ లేదంటే ఇంకేమన్నా? నేను యాక్చువల్గా గూగుల్లో వర్క్ చేసేదాన్ని. ఓకే, గూగుల్లో జీమెయిల్ అకౌంట్ రికవరీ ప్రాసెస్కి వర్క్ చేసేదాన్ని. ఓకే, అయితే ఈ కరోనా టైంలో ఇంకా నేను రిజైన్ చేసేసి కంప్లీట్గా సింగింగ్లోకి వచ్చేసాను టోటల్గా. ఓకే, ఇప్పుడు మూవీస్కి పాడుతున్నా. లేటెస్ట్గా అమితాబ్ బచ్చన్ అని ఒక మూవీకి పాడాను. సో అలాగా మూవీస్కి పాడుతున్నాను, బయట పాడుతున్నాను, ఈవెంట్స్ అవన్నీ కూడా చేస్తాను. ఓకే ఓకే, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. ఓకే, జాబ్ చేస్తూనే నాకు సంగీతం పట్ల ఇంట్రెస్ట్ కాబట్టి అలా మెల్లమెల్లగా షోస్కి కార్యక్రమాలకి అన్నీ చూసుకొని వెళ్తూ ఉంటాను మేడం. ఓకే, జాబ్ చేస్తా. ఒక ఆల్బమ్ పాడాను, సాయిబాబా గారి ఆల్బమ్ ఒకటి యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఓకే ఓకే, అయితే ప్రజెంట్ జాబు చేస్తున్నారు, సంగీతము నేర్చుకుంటున్నారు. ఈ విధంగా నన్ను ప్రోత్సహించినందుకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. అసలు ఏంటి మీ అంబిషన్? ఏంటి అసలు ఇంకేమన్నా సాధించాలన్నది ఏమన్నా అంబిషన్? అంటే మంచి సింగర్గా కావాలని కోరిక ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే వస్తున్నాను.
ఇంకా మున్ముందు ఇలా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే, ఇప్పుడు మరి అమ్మవారికి సంబంధించి ఏదైనా పాట పాడతారా? తప్పకుండా మేడం. ఓకే అండి. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం, ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. పావని జీవతరణి పాప సంతాపహరణి నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని, శాంభవీ లోక జనని త్రిభువనానందకారిణి చింతరౌవంత గణని తిరశాంతి విలసిల్లని, శ్రీ చక్రాన అమ్మ వై ఉన్నాది నారాయణి నీ వాత్సల్యమాస్వాదించుని మనసుని. ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. సజ్జన రజ్జన దుర్జని భంజని ధర్మ శిరోమణి హైమవతి, సత్య శుభాషిణి నిత్య సువాసిని సరసి చహాసిని శంభుసుతి. విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయని శాంతినిధి ఆత్మవిలాసిని ఆర్ధపరాయణి అమృతవర్షిణి వేదవతి, శూలధారిణి శైల విహారిణి మా పాహి దేవి చిదానంద రూపిణి. ఓం కళ్యాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం. పావని జీవతరణి పాప సంతాపహరణి నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని, శాంభవీ లోక జనని త్రిభువనానందకారిణి చింతరౌవంత గణని చిరశాంతి విలసిల్లని, శ్రీ చక్రానాది నీ వాత్సల్యమాస్వాదించుని మనసుని. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం, ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. ఓకే అండి, భారతి గారు చక్కగా పాడారు. ఓకే శృతి గారు, చాలా ఈవెంట్స్ చేస్తుంటారు కదా మీరు, అంటే మీరిద్దరికి ఏమన్నా అంతకుముందు కలవడం మాట్లాడడం ఏమైనా జరిగిందా ఇద్దరు? అంటే మేము అనుకోకుండా ఒక ఈవెంట్లో కలిసాము ఇటీవలే, మన కరోనా టైంలో, కరోనా ఎండ్ అయ్యి మధ్యలో గ్యాప్ వచ్చిన టైంలో ఒక ఈవెంట్లో కలిసాము. అది ఈవెంట్కి ఇప్పుడు మనకి జీ సరిగమపాలో సాన్విధన్ వస్తున్నారు, ఫీమేల్ వాయిస్ తోటి పాడతాడు అతను, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా కలిసి ఈవెంట్స్ చేశాము. సో అప్పుడు కలిసాను భారతి గారిని. ఓకే ఓకే. మీ హాబీస్ ఏంటి మామూలుగా అయితే? బేసిక్గా మనకి టైం ఉండదు హాబీస్ అని చెప్పడానికి, బట్ ప్యాషన్ ప్యాషన్ ఏంటంటే లిరిక్స్ రాయడం, పోయట్రీ రాయడం, మెయిన్గా సింగర్ అవ్వాలని నా అంబిషన్, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని. అది కాకుండా నేను డబ్బింగ్ చెప్తాను, యాంకరింగ్ చేస్తాను, తర్వాత స్టోరీస్ రాస్తాను, పోయట్రీ మెయిన్గా పోయట్రీ రాస్తాను, షార్ట్ ఫిల్మ్స్కి వాటికి స్టోరీస్ రాసి తర్వాత డైలాగ్స్ అవన్నీ రాసి స్క్రిప్ట్స్ అవన్నీ కూడా ఎడిట్ చేస్తూ ఉంటాను. ఓకే, అన్ని ఆల్రౌండర్ అనమాట అన్నిట్లోని. అసలు నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు రాయడం అయితే 9th క్లాస్ నుంచి రాస్తున్నాను. అప్పుడు చిన్న చిన్న పోయట్రీస్ ఇంగ్లీష్లో చిన్న చిన్న మన ఎస్ఎంఎస్ లాగా రాసేదాన్ని. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఇంకొంచెం సైజ్ పెరిగింది, పెద్ద పోయమ్స్ రాసేదాన్ని. ఇంటర్లో నా ఇంగ్లీష్ పోయిమ్స్ అన్నిటినీ మా నేను చైతన్య కూకట్పల్లి కాలేజ్లో చదివేదాన్ని. ఓకే, మొత్తం నా కాలేజ్ ఎంట్రన్స్ నుంచి ప్రిన్సిపల్ రూమ్ దాకా చాట్లో నా ఒక్కొక్క పోయిం పోస్ట్ చేసేవారు అనమాట. అంటే పోయిమ్స్ అంటే దేని మీద రాసేవారు? ప్రకృతి మీద, లేకపోతే అన్నిటి మీద, నాలెడ్జ్ మీద, ప్రకృతి మీద, అంటే ఆ మూమెంట్కి ఏమనిపిస్తుందో అది రాసే. ఈ మూమెంట్కి మీకు ఏమనిపించింది అసలు? ఈ మూమెంట్కి ఏమనిపిస్తుంది? ఈ మూమెంట్కి అంటే శివరాత్రి కాబట్టి ఆ దేవుడిని తలుచుకుని ఒక
ప్రయత్నం మనం, ఎందుకంటే రోజు మనం ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం, కష్టం వచ్చినప్పుడే దేవుడా దేవుడా శివ శివ అనుకుంటాం. కానీ ఈ మనం జనరల్గా మనం ఆయన ఆయనకి మనం అవసరం అన్నప్పుడే మనం తలుచుకుంటాం. అవును. సో అలా కాకుండా శివరాత్రి అన్నది ఆయన ఆయన ఒక మంచి శుభదినం, ఆయన తలుచుకుని మంచి శుభదినం. మనకు అవసరమైనప్పుడే శివుని బాగా పిలుస్తాము. ఇవాళ మాత్రం తప్పకుండా పిలవాలి, పిలవాలి కాబట్టి పిలుస్తాము అన్నట్టు ఉంటది. ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మేము కూడా మరోసారి పిలిచాము, స్మరిస్తున్నాము స్మరిస్తున్నాము. కాకపోతే దేవుళ్ళు మన మనలాంటి వాళ్ళే అండి. మనం అన్నా పిలిస్తే ఎక్కడికన్నా వెళ్ళలేము, కానీ మనం పిలిస్తే దేవుడు వచ్చేస్తాడు మన దగ్గరికి. సో అలాగా వచ్చేదాకా వదలం కదా, రావాలి రావాలి అవ్వాలి, దిగిరా దిగిరా అని మరి పాటతోటి దేవుళ్ళని మనం త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చు. అందుకే శివుడికి సంగీతం అంటే ఎందుకు అంటారంటే శివుడికి నాట్యం నాట్యం కళ కళ కళల ద్వారా దేవుడికి మనం చాలా తొందరగా చేరుకోవచ్చు. 24 కళలు దానికి ప్రతీకం కదా మన శివుడు. సో అదే నటరాజు విగ్రహం సంగీతం పాడి అందరూ డాన్స్ చేసే వాళ్ళు మాత్రమే నటరాజు విగ్రహం పెట్టుకుంటారంటారు, కానీ కాదు. అన్ని కళలు ఆ 24 కళలు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నటరాజు విగ్రహానికి పూజ చేస్తారు. సో అలాగే శివుడు కూడా, శివుడిని కూడా అన్ని, ఇప్పుడు నేను రాసే పోయెట్రీ కావచ్చు, పాడేది కావచ్చు, అది ఏదైతే మనం మన మైండ్లోంచి బయటకు వస్తుందో అది ఆయన ఆజ్ఞ లేకుండా రాదు. అందుకే శివాజ్ఞ లేదే చీమైన కుట్టదు అంటాడు. సో అందులో ఆయన ఇంకా కళలకి ప్రతీక అన్నప్పుడు ఇంకా మాలాంటి కళాకారులు ఆయన్ని తలుచుకోవాల్సిందే ప్రతిరోజు ప్రతిరోజు. అందులో ఇవాళ పర్వదినం కాబట్టి మనసారా మాలాగే ఇంకా కోట్ల మంది కళాకారులు ఇలాగ ఒక టీవీ ఛానల్ ద్వారాను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారాను బయటకు వచ్చి వాళ్ళ కళల్ని బయటకు తీసుకొస్తే బాగుంటుందని ఆ దేవుడిని అందరితోటి అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఓకే, మీరు ఫస్ట్ ఒక పోయం రాసాను అన్నారు కదా, ఏమైనా గుర్తుందా మీకు? అది ఫస్ట్ రాసింది ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే మీరు రాసిన వాటిలో మీకు బాగా నచ్చింది ఏమైనా ఉందా? బాగా నచ్చింది అంటే అంటే బేసిక్గా రాస్తాం ఆ మూమెంట్లో రాస్తాము, అంత గుర్తుండవు. బట్ నేను రాసిందే పాటగా చేశాను. అదేంటంటే, నది ఒడ్డున ఇసుక తిన్నలో తడిసి వెళ్ళే అలల అలజడి రేపుతావు నా ఎదలో, నిలిచిపోవా కంటి పాపలా కనులలో, ప్రేమతో ప్రతిసారి పలకరిస్తావు గుండెని పిండేస్తావు, ఎన్నో ఆశలు కలిగిస్తావు చివరికి నవ్వుతూ జారుకుంటావు, ఏమని తేల్చుకోను నిన్ను అసలు, ఎలా మలుచుకోను ఈ భావాలను, ఎంత దాచుకోను పైకొచ్చే ఈ మాటలను, ఎంతకని ఓర్చుకోను ఈ కలవరమును. ఏ మూమెంట్లో రాసారు అసలు అది? అంటే ఒక సిచ్యువేషన్ బట్టి మీకు అలా? లేదు, అంటే ఇది కూడా దేవుడిచ్చిన అదృష్టం. పోయెట్స్ అంటే ఇది ఓన్లీ రాసేవాళ్ళకి అర్థమవుతుంది, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ మనలో క్యారీ అవుతుంది. సో చాలామంది అంటే ఇప్పుడు జనరల్గా అందరికీ మూడ్ ఆఫ్స్ మూన్ ఆన్స్ అవన్నీ అవుతూ ఉంటాయి, కానీ మాలాంటి వాళ్ళు ఏంటంటే అందులోంచి కూడా ఏదో ఒకటి బయటకు తీసుకొస్తాం. అందులోంచి ఏదో ఒకటి వస్తుంది. మా అమ్మ చిన్నప్పుడు అనేది నా మీద కోపం వస్తే అది పాట రాసేస్తుంది అనుకునే అలా రాస్తూ ఉంటారే. ఒకసారి రాశాను ఏదో, ఎందుకు అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారంటే జడ్జ్మెంటల్, మన్ని మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఈ అమ్మాయి పాడుతుంది, ఈ అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా ఉంటారు అనేది జడ్జ్ చేసేస్తారు. అవును, ఆ జడ్జ్మెంటల్ పీపుల్ మీద విరక్తి పుట్టి ఒకరోజు ఇంతే నేను ఇంతే నేను మారని ఇంతే అని చెప్పి ఒకటి రాశాను. అది మా డాడీ రికార్డ్ చేసి ఎప్పుడన్నా ఏదైనా చిన్న చిన్న గొడవలు అయ్యి ఏదైనా ఏదైతే అది ఆల్రెడీ ముందే చెప్పింది కదా ఇంతే నేను ఇంతే అని చెప్పి మా అమ్మకు చూపిస్తూ ఉంటాను. కానీ అంటే నేను రాసేది ఏంటంటే ఆ చుట్టుపక్కల పరిసరాలు బట్టి కూడా. ఇప్పుడు నేచర్ని ట్రావెల్ చేస్తున్నాను బేసిక్గా, చందమామ రోజు చూస్తే అంత అనిపించదు, కానీ మనం హ్యాపీగా ఉన్నప్పుడు చందమామ చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, మనకు అందంగా. సో అలాంటి అదే పీస్ఫుల్గా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు రాస్తూ ఉంటాను. అలాగా మనకి ఎమోషన్ ఆటోమేటిక్గా క్యారీ అవుతుంది. ఓకే, సో అందులోంచి నేను అక్షరాలని బయటకు తీసుకొస్తాను. నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేదు, అది లోపల నుంచి వచ్చిందే. ఓకే, సో అలాగా నేను రాస్తూ ఉంటాను. అదే కాకుండా ఇప్పుడైతే కమర్షియల్గా ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరన్నా పలానా సిచ్యుయేషన్ ఉంది, ఇది ఇలా రాయాలి, ఇలా కావాలి మాకు అంటే దాని ప్రకారంగా మేము
ఇమాజిన్ చేసుకుని ఆలోచించి రాస్తాం. సరే ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు మీరు అమ్మవారికి సంబంధించా ఏది? అమ్మవారికి అంటే మొన్న ఇందాక వినాయకుడిని తలుచుకున్నాం, ఇప్పుడు శివుణ్ణి తలుచుకున్నాం, నెక్స్ట్ అమ్మవారిని తలుచుకోకపోతే ఆవిడకి ఆదిశక్తి. ఓకే. సో భవాని శంకరి పార్వతీ పరమ దయా కరి పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమ దయా కరి పార్వతీ, శివ శివంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమ దయా కరి పార్వతీ. అఖిలాండేశ్వరి పార్వతీ ఆది పరాశక్తి పార్వతీ, అఖిలాండేశ్వరి పార్వతీ ఆది పరాశక్తి పార్వతీ, ఆనందరూపిణి పార్వతీ ఆనందరూపిణి పార్వతీ, పరమ దయాకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ, శ్రీపురవాసిని పార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమ దయాకరి పార్వతీ, పరమ దయాకరి పార్వతీ, పరమ దయాకరి పార్వతీ. చాలా చాలా అద్భుతం. అందరినీ కవర్ చేసుకొచ్చేస్తున్నారు ఫ్యామిలీలో మొత్తం, ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరు ఆగ్రహం కాకుండా ఆగ్రహించకుండా అనుగ్రహించమని వేడుకుంటారు. అందరూ అనుగ్రహించండి, ఆగ్రహించొద్దు, అందరూ ఈక్వల్ ఈక్వల్ అందరిని ఈక్వల్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే భారతి గారు, అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? మీరే స్టార్టింగా సంగీతం అంటే అందరికీ అమ్మ నాన్న తాతయ్య గారు అలా పాడుతూ ఉంటారు, కానీ సంగీతంగా నేర్చుకొని అన్నదంటే నేనే మేడం. ఓకే, నేనే నేర్చుకుంటున్నాను. ఎందుకని, ఏదో ఎవరైనా ఇన్స్పిరేషన్ మీకు? అంటే చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇంట్లో పాడుతూ ఉంటారు కదా, అది కూడా మామూలుగా ఏ పాట రాగానే ఆ పాట అలా పాడేస్తూ ఉండేదాన్ని. కాకపోతే చిన్నప్పుడు మేమున్న ఏరియాలో సంగీతం నేర్పించే గురువులు అప్పుడు మాకు దొరకలేదన్నమాట. ఓకే. సో తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ మధ్య ఇప్పుడు నేర్చుకుంటున్నాను మేడం. మళ్ళీ అప్పుడు అవకాశం దొరకలేదు, ఇప్పుడు అవకాశం దొరికింది. జాబ్ చేస్తూ తీరిక చూసుకొని అన్ని అటు సంగీతం నేర్చుకుంటూ టైం అవకాశం దొరికినప్పుడల్లా కార్యక్రమాలకు కూడా వెళ్తూ ఉంటాను. ఓకే ఓకే, ఇప్పటికి నెరవేరుతుంది మీ కోరిక. అప్పట్లో మేబీ ఉండుంటే నేర్చుకునేవారు, ఇంకా ఈ పాట ఇంకే ఎక్కువ ఉండేదేమో. ఏదైనా శివాజ్ఞ ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రసాదిస్తే మనకు అప్పుడే దొరికింది, మీకు ఇప్పటికైనా దొరికింది. ఓకే శృతి గారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు పోయిటరీ రాసేవాళ్ళు కానీ ఇలాగా సంగీతం మొత్తం? అంటే మా ఫ్యామిలీలో జనరల్గా డాన్సర్స్ ఉన్నారండి. ఓకే. మా అమ్మమ్మ గారు కూచిపూడి డాన్సర్, మా పిన్ని కూచిపూడి డాన్సర్. ఇప్పుడు యుఎస్లో కూడా తను కూచిపూడి చేస్తుంది. యాక్చువల్గా తను ఎస్ఏపి సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ, కానీ అయినా కూడా డాన్స్ అక్కడ చేస్తోంది. అక్కడ ఉన్న వాళ్ళతో కొరియోగ్రఫీ ఇప్పుడు తానా నాట వీళ్ళవి జరుగుతాయి, దాంట్లో కూడా తానే కొరియోగ్రఫీ చేస్తుంది. మా పిన్ని కూతురు కూడా డాన్స్ చేస్తుంది. ఓకే. సో డాన్సర్స్, మా అమ్మ కూడా డాన్స్ నేర్చుకున్నారు, అలాగే సంగీతం. మా అమ్మమ్మ కానీ మా పిన్ని మా పెద్దమ్మ అందరూ కూడా సంగీతం నేర్చుకున్నారు. కొంతవరకు నేర్చుకుని ఆపేశారు, నేను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. అది కాకుండా మా అమ్మగారి వాళ్ళ వైపు పింగళి వాళ్ళు. ఓకే. సో పింగళి వెంకయ్య గారు మా తాతయ్యకి పెద్దనాన్నగారు అవుతారు. అలాగే పింగళి వాళ్ళు మన మాయా బజార్ ఇవన్నీ డైలాగ్స్ రాసింది వాళ్ళంతా పింగళి వాళ్ళే. సో దేవుడి దయ వల్ల బ్లడ్ ఇట్లా క్యారీ ఆన్ అయింది అన్నమాట. ఓకే. అక్కడ నుంచి ఇంకా మీరు స్టార్ట్ చేశారు, మధ్యలో మధ్యలో ఎవరు లేరు, డాక్టర్స్ ఇంజనీర్స్ అయిపోయారు. ఓకే. మళ్ళీ ఈ దీన్ని నేనే కంటిన్యూ చేస్తున్నాను. మీ ద్వారా మళ్ళీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. కంటిన్యూ అవుతుంది అంటే 9th క్లాస్ నుంచి, అంటే చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేసినట్టు మీకు. అవును. అక్కడి నుంచి మధ్యలో మాకు తెలి, అంటే నేను ఏదో రాస్తున్నా అంటే అసలు దాన్ని పోయిటరీ అంటారు, దాన్ని జనాలు మెచ్చుకుంటారు అని తెలియదు. అసలు ఈ ఐడియాస్ ఏం ఉండేవి కాదు, ఏదో అలా అనిపించింది అలా రాసేదాన్ని అంతే. ఓకే. కొంత మరి కొంతమంది ఎలాగంటే అప్పట్లో ఇంటర్ అన్నది చాలా క్రూషియల్ ఏజ్, అందులో ఇలాంటి పోయిటరీ రాస్తుంటే అమ్మాయిలు ఏమైపోతారు, ఏ దారి వెళ్ళిపోతారు, అలాంటివన్నీ ఆలోచించేవాళ్ళు. కానీ తర్వాత అంటే
మన ధోరణి బట్టి పోయెట్రీ అనేది అంటే ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఫ్యామిలీకి అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కళల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే అది పెద్ద ఇష్యూ చేసే వాళ్ళు కాదు, కానీ ఇంటర్లో మా కాలేజ్ వాళ్ళు ఆ పోయెట్రీ చూసి ఏదోదో అనుకునేవాళ్ళు. కానీ దాని తర్వాత అది కంటిన్యూ అయ్యి నేను ఫార్మాకి వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక అది బాగా ఉపయోగపడింది. ఓకే, సో అది అప్పుడు నాకు తెలిసింది ఓహో రాయడం ఒక ప్లస్ పాయింట్ అవుతుందని అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా ఏదో నాకు నచ్చిన ధోరణిలో నేను రాసుకుంటూ వెళ్ళేదాన్ని, అంతేగాని ఏదో ఎవరో మెచ్చుకోవాలి అన్న ఇంకాస్త దాన్ని సానబెట్టి బయటికి తీసుకొస్తే. మరి మీరు మరొక సాంగ్ ఇప్పుడు ఎట్టాగయ్యా శివ శివ అని అనన్య భట్ గారు పాడారు ఆటగదరా శివ అనే ఒక సినిమాకి. ఆ పాట చాలా ఫేమస్, ఇప్పుడు ప్రతి ఒక్క స్టేటస్ లో మహాశివరాత్రి అనగానే పొద్దున్న అదే పాట వస్తుంది, సాంగ్స్ అన్ని ఇవాళే ఉంటాయి, ఇవాళే వస్తుంది. పొద్దున్నే నాకు ఓపెన్ చేయగానే నాకు అదే పాట వచ్చింది. సో అది నేను పాడుతున్నాను తప్పకుండా. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతన నూరాసే నుదుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బంధియే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయచూడు శివ శివ లీలా శివ శివ భోలా శంకరుడా, నీవే శంభో శివ శివ సాంభా శివ శివ చూపించు నీ కరుణ. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతన నూరాసే నుదుటి రాతలే. అబ్బా మామూలుగా కాదనమాట, అద్ర కొట్టేస్తున్నారు అసలు సాంగ్స్ లో, చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అసలు. థ్యాంక్ యూ. ఓకే భారతి గారు చెప్పండి, నెక్స్ట్ ఈ సంగీతంలో బాగా ఎదగాలని అంటున్నారు, ఇంకా మీ తర్వాత ఇంకెవరైనా నేర్పించాలి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని ఏమైనా అనుకున్నారా ఎవరికైనా? యాక్చువల్గా చెప్పాలంటే మా బాబు కూడా చాలా బాగా పాడతారండి, కానీ వాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి నేను సంగీతం నేర్పించడం చాలా కష్టం. కనీసం నేను పాడేటప్పుడు మాత్రం అన్ని పాటలు నేను ఎలా పాడతాను వాడు కూడా అలా పాడుతాడు. చిన్నప్పుడు అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది, బట్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒక సెట్ అని వేసుకొచ్చేసరికి సెట్ అయిపోతారు, ఐ మీన్ సంగీతంలో బాగా నేర్చుకోవడానికి ఇంకా అవకాశం ఉంటుంది. అంటే మీకు అవకాశం లేదని కాదు, కాకపోతే అప్పటి నుంచి అయితే ఇంకెక్కువ టైం ఉంటుంది నేర్చుకోవడానికి వాళ్ళు కదా అని చెప్పేసి. ఓకే ఇప్పుడు మీరేం పాట పాడుతున్నారు? ఇప్పుడు స్వర్ణకమలం సినిమా నుంచి చాలా బాగా ఫేమస్ అయిన శివ పూజకు చిగురించిన పాట. ఓకే ఓకే. శివ పూజకు చిగురించిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా, మృదు మంజుల పద మంజరి పూచిన పూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనివా సిరి సిరి మూవా సిరి సిరి మూవా, పరుగా పక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కూరిన మధు సీమలు వరించిరావా, పరుగా పక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా,
పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంజా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వేదికపై వేకువ నర్తకివై దాత్రిని మురిపించి కాంతులు చిందని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పద మంజరి పూచిన పూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా యతి రాజుకు జతి స్వరముల పరిమళ మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా నటనాంజలితో బ్రతుకును తరించనివా సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా. ఓకే అండి భారతి గారు చాలా చాలా బాగా పాడారు. అసలు ఈరోజు మీ ఇద్దరు కూడా మీ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి మంచి శివుని గురించే కాదు ఎన్ని మంచి చెప్పడం కూడా మీ గురించి కూడా బాగా చెప్పారు. అండ్ సాంగ్స్ కూడా చాలా చాలా చక్కగా పాడారు. మీ ఇద్దరు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి, చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీ ద్వారా 10 మంది మంచి పొజిషన్లో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా స్టూడియోని కోరుకుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. సో ఇది వాల్టి శివార్చన ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.